ఈ వీడియోని స్పాన్సర్ చేస్తుంది వొకాబులరీ గురు, మీ అందరికీ ఇంగ్లీష్ నేర్పించే మెసెంజర్ చాట్బాట్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నాకు ఇది రాదు, నా వల్ల కాదు, నాకు ధైర్యం లేదు, నాకు భయం ఎక్కువ, ఇలాంటి మాటలు ఎప్పుడైనా మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారేమో కొంచెం గమనించారా? మీరు అనుకోవచ్చు మాట్లాడే మాటలు గమనించడం ఏంటి అని. కానీ మీరు తెలుసుకోవాల్సిన ఒక పెద్ద సీక్రెట్ ఏమిటంటే, మనం మాట్లాడే మాటల్లో ఒక పవర్ ఉంది. ఆ మాటలు మన ఇమేజ్ని బిల్డ్ చేయొచ్చు, అవే మాటలు మన ఇమేజ్ని కుప్పకూల్చవచ్చు, ఆ మాటలు మన ఫ్యూచర్ని గొప్పగా మార్చవచ్చు, అవే మాటలు మన ఫ్యూచర్ని నాశనం కూడా చేయవచ్చు. మాటలకి ఇంత శక్తి ఉందా అని మీకు ఇంకా నమ్మకం కలగకపోతే ఇది గుర్తుంచుకోండి, మనం మాట్లాడే మాటలు స్లోగా మనకి నమ్మకాలుగా మారతాయి, ఆ నమ్మకాలే తర్వాత నిజాలుగా మారతాయి. ఈ ప్రాసెస్ మనకి కనపడదు, కానీ ఇది మన జీవితాన్ని శాసిస్తుంది. సో ఈరోజు వీడియోలో కొన్ని మాటలు ఎలా మన ఫెయిల్యూర్కి కారణం అవుతాయో, అలాగే మన సక్సెస్ కోసం ఎలాంటి మాటలు మాట్లాడాలో కూడా తెలుసుకుందాం. ముందుగా హౌ వర్డ్స్ ఎఫెక్టివ్. గోపికి చిన్నప్పటి నుంచి జనాలతో మాట్లాడాలంటే సిగ్గు, పబ్లిక్ స్పీకింగ్ అనే మాట వస్తే అమ్మో నాకు భయం అని అనేసేవాడు. ఈ అందరితో మాట్లాడాలంటే నాకు భయం, 10 మంది ముందు స్టేజ్ మీద మాట్లాడాలంటే భయం అని చిన్నప్పటి నుంచి అందరితో చెబుతూ ఉండేవాడు. అలాగ గోపి పెద్దయ్యాక తాను చేస్తున్న జాబ్లో హయ్యర్ పొజిషన్కి వెళ్ళే అవకాశం వచ్చింది. అయితే ఆ అవకాశం దక్కించుకోవాలంటే అక్కడ ఉండే వాళ్ళతో బాగా మాట్లాడాలి, ఎక్కువ మంది ఎంప్లాయీస్ని తాను ఇన్స్పైర్ చేయాలి. అయితే చిన్నప్పటి నుంచి నాకు రాదు, నాకు భయం, నేను జనాలతో మాట్లాడలేను అనే మాట చెప్పి చెప్పి అది ఒక నమ్మకంగా మారిపోయి అదే నిజంగా ప్రస్తుతం జరిగి ఆ ప్రమోషన్ గోపికి దక్కకుండా పోయింది. ఇది మాటకుండే శక్తి. అయితే గోపి జీవితంలోకి ఒక ఫ్రెండ్ వచ్చాడు, వాడి పేరు భరత్. వీడు గోపికి కొత్త థాట్, ఒక కొత్త పాజిటివ్ థాట్ ఇచ్చాడు. అదేంటంటే, నువ్వు బాగానే మాట్లాడుతావు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా జనాలతో మాట్లాడేస్తావు అని చెప్పాడు. అదే మాట ప్రతిసారి చెప్తుండేవాడు. దీనితో గోపి భరత్ మాట విని తన ఆలోచన మార్చుకుని, అవును నేను జనాలతో బాగా మాట్లాడతాను అని అనడం మొదలుపెట్టాడు. కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాక్టీస్ చేసి చేసి స్లోగా పబ్లిక్ స్పీకింగ్ని తనకి ఇష్టమైన హాబీలా మార్చేసుకున్నాడు. ఇక్కడ భరత్ ఇచ్చిన ఒక పాజిటివ్ ట్రిగర్తో గోపికి పబ్లిక్ స్పీకింగ్ మీద ఉన్న ఆలోచన మారిపోయింది. ఎప్పుడు నెగిటివ్గా తనకి రాదు, తన వల్ల కాదు, పబ్లిక్ స్పీకింగ్ తను చేయలేడు అని అనటం మానేసి, నా వల్ల అవుతుంది, నేను పబ్లిక్తో ఎక్కువగా మాట్లాడగలను అని అనడం మొదలుపెట్టాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సింపుల్ అండ్ షార్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరికైతే నెగిటివ్ మాటలు ఎక్కువగా మాట్లాడతారో వాళ్ళలో ఒక నెగిటివ్ యాటిట్యూడ్ పెరిగిపోతూ ఉంటుంది, అది పోను నెగిటివ్ రిజల్ట్స్ తీసుకొస్తుంది. అలాగే ఒక పాజిటివ్ మాటతో రోజు మనం మాట్లాడుకుంటే మనకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అంతలా పదాలు, వర్డ్స్ మనల్ని ప్రభావితం చేస్తాయి. ఎలాగో మనం వర్డ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వీడియో స్పాన్సర్ వొకాబులరీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎలా అయితే పాజిటివ్ వర్డ్స్ మనలో పాజిటివిటీని తెస్తుందో, అలాగే డైలీ ఒక ఇంగ్లీష్ వర్డ్ మీనింగ్, ఆ వర్డ్ని ఎలా యూస్ చేయాలి, తెలుగులో దాని అర్థం ఏమిటి, అలాగే ఆ వర్డ్ మనకి మెంటల్గా గుర్తుండిపోయేలాగా ఒక ఇమేజ్, ఇదంతా కూడా మీకు వొకాబులరీ గురు అందిస్తుంది. నాకు పర్సనల్గా వొకాబులరీ గురు రీసెంట్గా యాడ్ చేసిన ఫీచర్ బాగా నచ్చింది. అదేంటంటే శాండ్విచ్. శాండ్విచ్ అని మన వొకాబులరీ గురు చాట్బాట్లో టైప్ చేస్తే అది మనకి చాలా మంచి టాపిక్స్ని చూపిస్తుంది. ఆ టాపిక్స్ మనం తెలుసుకోవచ్చు, వాటి గురించి ఇంగ్లీష్లో చదవవచ్చు. అంతేకాదు ఆ టెక్స్ట్కి తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది, అండ్ ఆల్సో బోనస్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇది ఇంగ్లీష్ నేర్చుకోవడాన్ని ఒక హ్యాపీ హ్యాబిట్గా మార్చేస్తుంది. సో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ వొకాబులరీ గురుని ట్రై చేయండి. అండ్ ఇది యాప్ కాదు, మీ మెసెంజర్లో పనిచేసే చాట్బాట్. బ్యాక్ టు ద టాపిక్, హౌ టు యూస్ పాజిటివ్ వర్డ్స్. ఈ పాయింట్ గురించి ఇన్డెప్త్గా మనం అర్థం చేసుకోవాలి అంటే, మనం నాసాలో ఒకప్పుడు పనిచేసిన సైంటిస్ట్ కెంట్ కలర్స్ గురించి తెలుసుకోవాలి. కెంట్ కలర్స్ ఈ విశ్వంలో మనం కాకుండా ఇంకేమైనా జీవాలు, అంటే ఏలియన్స్ ఏమైనా ఉన్నాయా అనే రీసెర్చ్ని హెడ్ చేసేవారు. ఏలియన్స్ అనగానే మనకేదో స్పేస్, సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇవన్నీ గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. అయితే రియల్ లైఫ్లో దానికన్నా చాలా కష్టమైన టెక్నికల్ సైంటిఫిక్ రీసెర్చ్ ఈ పనిలో ఉంటుంది. అయితే మన కెంట్ కలర్స్కి ఒక ఫిజికల్ కండిషన్ ఉంది, దాని గురించి ఆయన ఎప్పుడు ప్రస్తావించినా అదేదో చాలా చిన్న ఇబ్బంది అని చెప్తుండేవాడు. అసలు ఆ చిన్న ఇబ్బంది ఏమై ఉండవచ్చు, మోకాలు నొప్పి లేకపోతే తలనొప్పి అని అనుకోవచ్చు. అయితే కెంట్కి బ్లైండ్నెస్ ఉంది. ఈ బ్లైండ్నెస్నే కెంట్ చాలా చిన్న ఇబ్బంది అని అంటున్నాడు. ఇలా తనకున్న ఒక పెద్ద కండిషన్ని చాలా చిన్నదిగా చూసి జనాలకు కూడా అలాగే చెప్పి మామూలుగా ఉన్న అందరికంటే కూడా కష్టమైన పనిని చాలా ఇష్టంగా చేస్తున్నాడు. ఇలా తనకి తాను తన కండిషన్ చిన్నగా చూడటం వల్ల కెంట్ కలర్స్ తనని తాను ఎంపవర్ చేసుకుంటున్నాడు.
తనకుండే పెద్ద సమస్యని చాలా చిన్న సమస్యగా వేరే వాళ్ళకి చెప్పడంతో తనకి తన గోల్ పెద్దగా కనబడుతుంది, కానీ తన సమస్య చాలా చిన్నదైపోతుంది. అదే మన దగ్గరికి వస్తే మనం ఇంట్లో ఫ్యూజ్ పోతే ఏం చేయాలి అని ఆలోచించకుండా ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేసేస్తాం. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఎలక్ట్రికల్ విషయాలు నాకు తెలియవు, అర్థం కావు అని చెప్పడంతో ఇంకా అది ఎంత చిన్న పనైనా మనం పెద్దగా ఆలోచించాం. సో ఈసారి నుంచి మీకుండే ప్రాబ్లమ్స్ని మరీ పెద్దగా చూడకుండా, వాటి గురించి వాటి కష్టాల గురించి ఎక్కువగా చెప్పుకోకుండా, మీ పని ఏమిటో దాని గురించి ఆలోచించండి, దాని గురించే మాట్లాడండి, మీకు అడ్డు వచ్చే ఆబ్స్టకల్స్ గురించి, మీ సమస్యల గురించి పెద్దగా చెప్పుకోకండి. అలా స్లోగా మీలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ పెరిగి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో గుర్తుంచుకోండి, మనకుండే ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం మనం మార్చుకోవాలి. నెక్స్ట్, బెస్ట్ వే టు యూస్ పాజిటివ్ టాక్. సరే, నాకు పాజిటివ్గా మాట్లాడాలి అని అర్థమైంది, అయితే అది ఎలా మాట్లాడాలి అనే డౌట్ మీకు వస్తుంది. అయితే మనకి యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనే పుస్తకంలో రచయిత జెఫ్ కెల్లర్ ఏమంటారంటే, మనతో మనమే పాజిటివ్ టాక్ చేయడం మంచిది అని. వినడానికి, ఊహించుకోవడానికి ఇలా బాగుంటుందా అని మీకు అనిపించినా ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకా బాగా పనిచేయాలంటే ఇంకా ఎక్కువగా మనతో మనం మాట్లాడుకోవాలి. మనతో మనం పాజిటివ్గా మాటలు రిపీటెడ్గా మాట్లాడుకుంటే ఇది స్లోగా మన సబ్కాన్షియస్ కూడా గ్రహించి మీకు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. దీన్నే ఒక రకంగా అఫర్మేషన్స్ అని కూడా అంటారు. అయితే మన గోల్స్ విషయంలో మనం ఎలా మాట్లాడాలి, మన గోల్స్ గురించి వేరే వాళ్ళతో ఎలా డిస్కస్ చేయాలి అని మీరు అనుకుంటే దానికి ఒక మంచి సలహా, అదేంటంటే ఎప్పుడూ మీ గోల్స్ని పాజిటివ్గా ఆలోచించే వాళ్ళతో, పాజిటివ్గా మాట్లాడే వాళ్ళతోనే డిస్కస్ చేయండి. నెగిటివ్ పీపుల్తో డిస్కస్ చేయడం వల్ల అసలు ఉపయోగం ఉండదు. వాళ్ళు మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి మనల్ని కూడా ఏమీ ట్రై చేయనివ్వకుండా చేస్తారు. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ పుస్తకంలో జెఫ్ కెల్లర్ ఏమంటారంటే, నెగిటివ్ పీపుల్ సాధారణంగా వాళ్ళ జీవితంలో ఏమీ అచీవ్ చేయరు, అండ్ వేరే వాళ్ళు ఏమైనా అచీవ్ చేస్తాం అని చెప్పినా వాళ్ళకి సపోర్ట్ చేయరు అని. ఇది ఎంతమంది ఫేస్ చేశారు, అండ్ ఈ పాయింట్ ఎంతమంది కరెక్ట్గా అనిపించిందో వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్స్లో మాకు తెలియజేయండి. అయితే మనకి సరైన ఫీడ్బ్యాక్ కావాలి అనుకున్నప్పుడు ఆ ఫీల్డ్లో కొంచెం టచ్ ఉన్న, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవారితో మాట్లాడాలి. వాళ్ళు ఇచ్చే క్రియేటివ్ సొల్యూషన్స్, అలాగే ఆ బిజినెస్లో మీకు రాబోయే ఆబ్స్టకల్స్ అంతా కూడా వివరిస్తారు. సో గుర్తుంచుకోండి, మీతో మీరు పాజిటివ్ టాక్ చేయండి, అలాగే పాజిటివ్ పీపుల్తోనే మీ గోల్స్ గురించి డిస్కస్ చేయండి. సో నెక్స్ట్ పాయింట్, యూజింగ్ వర్డ్స్ ఫర్ యువర్ ప్రోగ్రెస్. మనం కమిట్మెంట్ వీడియోలో కమిట్మెంట్ ఎంత పవర్ఫుల్లో తెలుసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో తర్వాత తప్పకుండా చూడండి, ఇట్స్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ వీడియో. అయితే కొన్నిసార్లు మనల్ని మనం పుష్ చేసుకోవడానికి కమిట్మెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏ పని అయితే మీరు చేద్దాం అనుకుంటున్నారో ఆ పని గురించి, అది ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఇలా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నా, ఈ సమయంలోపు చేసేస్తాను అని మీరు వేరే ఎవరికైనా చెప్పారనుకోండి, ఆ పని చేయాలి అనే కమిట్మెంట్ మీలో పెరిగిపోతుంది. ఇక్కడ మీ వర్డ్స్ వేరే వాళ్ళకి చెప్పడం వల్ల మీరు వాళ్ళకి అకౌంటబుల్గా మారతారు. ఉదాహరణకి, జిగ్ జిగ్లర్ అనే అమెరికన్ ఆథర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఒక పుస్తకం రాసే సమయంలో తన వెయిట్ 75 కేజీలు అని ఆ పుస్తకంలో రాశారు. కానీ నిజానికి ఆ పుస్తకం రాస్తున్న సమయానికి ఆయన బరువు 92 కేజీలు. పుస్తకం ఒక 10 నెలల్లో ప్రింట్ అయ్యి బయటికి వెళ్తుంది, అలాగే మొదటి ఆర్డర్గా 25,000 పుస్తకాలు ప్రింట్ చేయాలి. సో ఈ పుస్తకం రిలీజ్ అయ్యి ఈ 25,000 మంది చదివే పాటికి ఆయన వెయిట్ 75 కేజీలు ఉండాలి. అంటే ఇక్కడ ఆయన ఇమేజ్ని బలంగా పెట్టేశారు. కానీ ఇలా పెట్టడం వల్ల పుస్తకం రిలీజ్ అయ్యే సమయానికి నిజంగానే ఆయన బరువు 75 కేజీలకు తీసుకొచ్చేశారు. పుస్తకంలో మెన్షన్ చేయడం వల్ల జిగ్లర్ బలంగా అనుకున్నాడు, రిలీజ్ అయ్యే సమయానికి తగ్గాలి అని తగ్గాడు. ఇదే స్ట్రాటజీని సరైన ఇంపార్టెంట్ గోల్ కోసం మనం కూడా యూజ్ చేస్తే ఇది మనకు కూడా చాలా మంచి మోటివేటర్గా పనిచేస్తుంది. నెక్స్ట్, హౌ వర్డ్స్ కెన్ చేంజ్ యువర్ ఎమోషన్స్. యాంటోనీ రాబిన్స్ రాసిన అవేకన్ ద జెయింట్ పుస్తకంలో మన మాటలతో మన ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఒక మంచి టెక్నిక్ చెప్పారు. ఇప్పుడు ఎవరో ఏదో రాంగ్ సైడ్లో మిమ్మల్ని ప్రొవోక్ చేశారు, ఆ సమయంలో మనం కోపంలో అనరాని మాటలు అనేస్తాం, తర్వాత అనవసరంగా అన్నాం, ఎందుకంత కోపం మనకని బాధపడతాం. దీనివల్ల బీపీ పెరగడం తప్ప లాభం లేదు. అయితే ఈసారి ఎవరైనా మిమ్మల్ని ప్రొవోక్ చేస్తున్నా, ఎవరైనా మీకు కోపం తెప్పిస్తున్నా, చిన్నపిల్లలతో మనకెందుకులే అని వదిలేవచ్చు. దీనివల్ల మీ ఎమోషన్ కొంచెం వేరే రకంగా మారుతుంది, మీ బీపీ పాడవద్దు. అలాగే మనకేమైనా ఫెయిల్యూర్ వస్తే నేను నాశనం అయిపోయాను అని అనుకోకుండా, ఓకే నాకు ఒక దెబ్బ తగిలింది, జాగ్రత్తగా ఉండాలి అని అనుకోవాలి. అలాగే మీ బీపీ తగ్గించడానికే కాదు, మీ ఎనర్జీ పెంచడానికి కూడా మీరు వర్డ్స్ మార్చవచ్చు. నేను బాగానే పనిచేస్తున్నాను అని అనుకోకుండా, నేను చాలా బాగా పనిచేస్తున్నాను అని అనుకోవాలి. ఇప్పుడు ఇంత పని చెయ్యాలా అని అనుకోకుండా, ఈ పని పూర్తి చేయడంలో నన్ను ఎవడో ఆపలేడు అని అనుకోవచ్చు. ఇలాగా కొంచెం మనకి ఊపు తెచ్చే మాటలతో చేసే పనిని ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి ఆ పని చేయొచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో చివరికి వచ్చేసింది. ఒకసారి ఈ వీడియో ముగించే ముందులా మనం ఈ వీడియోలో ఏం చెప్పుకున్నాం అనేది ఒకసారి మొత్తం రివైజ్ చేసేద్దాం.
హౌ వర్డ్స్ ఎఫెక్టివ్. ఎప్పుడైతే మనం కొన్ని మాటలను నా వల్ల కాదు, నాకు ఇది రాదు ఇలాంటి మాటలు ఎక్కువగా అంటామో అవే స్లో స్లోగా రియాలిటీ అవుతాయి. అందుకే ఎప్పుడు మీకు రాదు అనేది నిజం కాదని తెలుసుకోండి. ఎప్పుడు అనుకునే నెగిటివ్ మాటల్ని పాజిటివ్ మాటలుగా మార్చండి, రిజల్ట్స్ కూడా పాజిటివ్గా మారతాయి. హౌ టు యూస్ పాజిటివ్ వర్డ్స్. మనకుండే లోపాలని మాత్రమే భూతత్వంలో చూడటం, దానికి సంబంధించిన నెగిటివ్ మాటలు మాట్లాడటం వల్ల మన కాన్ఫిడెన్స్ పడిపోతుంది. సో ఎప్పుడు మీ లోపాలని చిన్నగా చూడండి, మీ డ్రీమ్ మీద, మీరు చేస్తున్న పని మీద కాన్సన్ట్రేట్ చేయండి. బెస్ట్ వే టు యూస్ పాజిటివ్ టాక్. కుదిరినప్పుడల్లా మనతో మనం పాజిటివ్ మాటలు మాట్లాడుకోవాలి. అలాగే మీరు ఏమైనా చెయ్యాలని, దాని గురించి వేరే వాళ్ళతో డిస్కస్ చేయాలంటే పాజిటివ్గా ఉండి మిమ్మల్ని పాజిటివ్గా గైడ్ చేసే వాళ్ళతోనే డిస్కస్ చేయండి. యూజింగ్ వర్డ్స్ ఫర్ యువర్ ప్రోగ్రెస్. కొన్ని కొన్నిసార్లు మనం ఎవరికైనా ఇచ్చిన ఒక చిన్న మాట కోసం చాలా పెద్ద పెద్ద పనులు చేసేస్తాం. సో మీ జీవితంలో ఒక ఇంపార్టెంట్ పని తీసుకుని దాన్ని పూర్తి చేస్తా అని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో మాట ఇచ్చి చూడండి. కమిట్మెంట్ మనిషిని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతుంది. హౌ వర్డ్స్ కెన్ చేంజ్ యువర్ ఎమోషన్స్. మనకి నెగిటివ్ ఎమోషన్ ఇచ్చే చోట కొంచెం తక్కువ నెగిటివ్ లేదా కొంచెం పాజిటివ్గా మాట్లాడండి. అలాగే ఏదైనా పాజిటివ్ విషయం అయితే ఇంకా ఎక్కువ పాజిటివ్గా మాట్లాడండి. ఇలా మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోగలరు. మరి మీ జీవితంలో మీరు వాడుతున్న మాటలను ఒకసారి గమనించండి. ఆ మాటల్ని స్లో స్లోగా మార్చుకుంటూ రండి. జీవితంలో నెగిటివ్ మాటలను తగ్గించి పాజిటివ్ మాటలు పెంచితే అది ఇచ్చే మార్పు మీ జీవితానికి మేలు చేస్తుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.